టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ముఖ్యంగా దీపావళి, అమావాస్య, అలాగే గ్రహణం తర్వాత పూజా మందిరంలో నిత్యము పూజ చేసుకునే విగ్రహాలని, దేవుడి చిత్రపటాలని, గౌరమ్మని, అలాగే వెండి వస్తువులు ప్రతిదీ కూడా నేను ఎలా క్లీన్ చేసుకుని మళ్ళీ ఎలా ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకున్నానో ఒక బ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో పూజా రూమ్ టూర్, సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలా క్లీనింగ్కి సంబంధించి 2-3 వీడియోస్ నేను షేర్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరము మన ఇంటిని, అలాగే పూజా మందిరంలో నిత్యము పూజ చేసుకునే విగ్రహాలని, చిత్రపటాలని ప్రతిదీ కూడా క్లీన్ చేసుకుంటాము. నేను కూడా అలాగే క్లీన్ చేసుకున్నాను. ముందుగా దేవుని చిత్రపటాలని అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక ట్రేలో బాబాగారి విగ్రహము, బాబాగారి పాదాలు, నిత్యము పూజ చేసుకునే వెండి వస్తువులు, పూజా సామాగ్రి అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. వాటిని లాస్ట్లో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా దేవుడి చిత్రపటాలు అన్నీ కూడా క్లీన్ చేసుకుని వాటికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని మళ్ళీ యథావిధిగా పూజా మందిరంలో ఆ గట్టు పైన అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నామనుకోండి, ఆ తర్వాత సిల్వర్ క్లీనింగ్కి లేదా బ్రాస్ క్లీనింగ్, ఏదైనా ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవాలి అనుకుంటే వాటిని క్లీన్ చేసుకోవచ్చు అని ఇలా ఒక్కొక్కటి పక్కన పెట్టుకున్నాను. ముందుగా పూజా మందిరంలో నేను ర్యాక్స్, వుడెన్ ర్యాక్స్ లాగా అరేంజ్ చేసుకున్నాను కదా, వాటిని వెట్ వైప్స్తో క్లీన్ చేసుకున్నాను. ఎక్కువగా పూజా రూమ్ క్లీనింగ్కి ఎక్కువగా వెట్ వైప్స్ని ప్రిఫర్ చేస్తాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే యూజ్ అండ్ త్రో. ఒక్కొక్కసారి వెట్ వైప్స్ ఉండవు, అలాంటప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటాను. క్లాత్ కంపల్సరీగా ఆయిల్ స్మెల్ లేకుండా చూసుకుని అప్పుడు క్లీన్ చేస్తాను. ఒకవేళ ఆయిల్ స్మెల్ ఉందనుకోండి, మనం ఏదైనా ఏరియా, ఒక ప్లేస్ క్లీన్ చేసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి పాజిటివ్గా అనిపించదు. అందుకే మ్యాక్సిమం పూజా గదిని క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా వెట్ వైప్స్ని ప్రిఫర్ చేస్తాను. ఇలా నేను దేవుడి చిత్రపటాలన్నీ పెట్టుకునేదానికి ఇలా ర్యాక్స్ అరేంజ్ చేసుకున్నాను కదా, ముందుగా ఆ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని లాస్ట్గా పూజా మందిరంలో గట్టుకి నేను బ్యూటిఫుల్ రంగోలీ స్టిక్కర్స్ని స్టిక్ చేసుకున్నాను కదా. మనము నిత్యము పసుపు కుంకాలతో స్టెయిన్ మార్క్స్ లేకుండా ఒక్కసారి ఇలా గ్రీన్ స్క్రబ్తో క్లీన్ చేసేసి ఫైనల్గా వెట్ వైప్స్తో క్లీన్ చేసేస్తాను. ఈ స్టిక్కర్స్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. నేనైతే తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియా ఐడియా ఉండుంటుంది. ఎవరికైనా ఇలాంటివి కావాలి అనుకుంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి. అమెజాన్లో ఉన్నాయి రంగోలీ స్టిక్కర్స్ అని ఒక్కసారి సెర్చ్ చేయండి. వీలైతే లింక్ నేను కూడా సెర్చ్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలా పూజా మందిరంలో ముందుగా గట్టుని క్లీన్ చేసుకుని ఆ తర్వాత బాబాగారి మందిరం కింద నేను ఒక పీటని ఏర్పాటు చేసుకుంటాను. ఆ పీటని కూడా క్లీన్ చేసుకుని ఆ పీట పైన ఇంకొక పీట ఒక స్టెప్ లాగా పెట్టుకున్నాను. ఈసారి ఇది ఒక చిన్న మార్పు అయితే ఈరోజు చేశానండి. ఇలా బాబాగారి మందిరము ఇంకొద్దిగా హైట్లో ఉండేలాగా అరేంజ్ చేసుకున్నాను. ముందుగా పూజా మందిరంలో ఉన్న గట్టుని ఇలా క్లీన్ చేసుకుని బాబాగారి మందిరం కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడి చిత్రపటాలని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవటం మొదలుపెట్టాను. దేవుడి చిత్రపటాలని కూడా ఎక్కువగా వెట్ వైప్స్నే యూజ్ చేస్తానండి. ఇక్కడ మనము కంపల్సరీగా వెట్ వైప్స్తో క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్ ద్వారా షేర్ చేయండి. క్లాత్ కంటే కూడా ఇదైతే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అందరూ ఇలానే క్లీన్ చేయాలి అని చెప్పట్లేదండి. ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా మనకి ఎలా వీలుంటుందో అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము.
నేను ఎలా ఫాలో అవుతాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇంకేదైనా టిప్స్ షేర్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఇన్స్టా ద్వారా లేదా కామెంట్ ద్వారా షేర్ చేయండి. నాకు తెలవనివి మీ ద్వారా తెలుసుకుని వాటిని కూడా ఫాలో అయ్యి ఇంకొక వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ముందుగా దేముడి చిత్రపటాలన్నీ కూడా ఇలా వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనము వెట్ వైప్స్తో క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్తో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే ఫోటో ఫ్రేమ్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. గంధంలో కొద్దిగా జవ్వాది పౌడర్ అలాగే రోజ్ వాటర్తో గంధంని కలుపుకుని దేముడి చిత్రపటాలకి పుట్లు పెట్టుకోవటం మొదలుపెట్టాను. మీరు అష్టగంధం ట్యూబ్ లాంటివి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పూజా స్టోర్స్లో అవైలబిలిటీలో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. అష్టగంధం ట్యూబ్తో కూడా దేముడి చిత్రపటాలకి విగ్రహాలకి బొట్లు చాలా అందంగా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర గంధంలో నేను ఇలా జవ్వాది పౌడర్ రోజ్ వాటర్తో కలుపుకున్నాను కాబట్టి ఇలా బొట్లు పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి ఆ ట్యూబ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను, ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. ముందుగా గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇలా దేముడి చిత్రపటాలు అన్నిటికీ కూడా నిండుగా గంధము కుంకుమ బొట్లుతో అలంకరణ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. యథావిధిగా పూజా మందిరంలో ప్రతిదీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చిత్రపటాలన్నీ కూడా మందిరంలో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నిత్యము పూజ చేసుకునే విగ్రహాలని దీపాలని ప్రతిదీ కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సిల్వర్ ఐటమ్స్ స్పెషల్గా నేను రోజా లిక్విడ్తో క్లీన్ చేసుకుంటానండి. ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్గా సిల్వర్ క్లీనింగ్కి సంబంధించి 2-3 వీడియోస్ షేర్ చేశాను. రీసెంట్గా కూడా మీ అందరితో ఈ లిక్విడ్ గురించి షేర్ చేసుకున్నాను. బాటిల్ వెనకాల చాలా నీట్గా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మనము ఎలా క్లీన్ చేసుకోవాలో. నేను నా దగ్గర ఉన్న దీపక్ కుందుని వెనకాల మీ అందరికీ చూపిస్తూ ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి వెనకాల మనకి ఎంత నల్లగా ఉంటుందో. ఒక ఫ్యూ డ్రాప్స్ ఈ రోజా లిక్విడ్తో ఆ బ్లాక్ సర్ఫేస్ అంతా కూడా మళ్ళీ ఎంత నీట్గా క్లీన్ అయిందో క్లియర్గా వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఎంతవరకు క్లారిటీగా తీయగలుగుతానో ఆ విధంగా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజా లిక్విడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేయండి. బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా చింతపండు నీళ్ళల్లో ఇలా ప్రతిదీ కూడా కొద్దిసేపు అలా పెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాను. గౌరమ్మని కూడా ఇలా నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచి క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ అన్నీ నిత్యము పూజ చేసుకునే పూజా సామాగ్రిని ఇలా ఒక క్లాత్ పైన నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత ఒక డ్రై క్లాత్తో విగ్రహాలని పూజా సామాగ్రి అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని విగ్రహాలకి నిండుగా గంధము కుంకుమ బొట్లు అలాగే ఆభరణాలతో ఇలా సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత పూజా మందిరంలో నిత్యము కూడా ఒక ప్లేట్లో బియ్యము పైన ఈ విగ్రహాలని పెట్టుకుంటాను. పూజా మందిరము ఎప్పుడు క్లీన్ చేసినా బియ్యం కూడా మార్చి మళ్ళీ కొత్తగా బియ్యం పైన పెట్టుకుంటాను. మార్చినప్పుడు పాత బియ్యం ఏం చెయ్యాలి అన్న డౌట్ మీకు రావచ్చండి, మనము ఏదైనా నైవేద్యం చేసుకోవచ్చు. అందరూ కూడా ఇలానే బియ్యం పైన పెట్టాలి అనేది ఏమీ లేదు, మేము అలా ఫాలో అవుతాము, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. గౌరమ్మ తల్లిని అలాగే శివపార్వతులు దగ్గర ఓం స్వస్తిక్తో పాటు త్రిశూలం శూలం అలా ఒకటి పెట్టుకుంటాము. చాలామంది దాని గురించి కూడా అడుగుతున్నారు. మేము కాళహస్త్రి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారండి ఇది ఇంట్లో ఉంటే మంచిది అని. ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ మేము తీసుకున్నాము ఇంట్లో ఇలా పెట్టుకోవటము, అప్పటి నుంచి అలవాటయ్యింది. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో
दीपावली अमावास्य अलागे ग्रहणम तरवाता पूजा मंदिरमु प्रतिदी नेने ला क्लीन चेसुकुनी मल्ली एला नीटगा ओक्कोक्कटी ऑर्गनाइज चेसुकुन्नानो ఒక వ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల వీడియో పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది. ఆ స్వామి బ్లెస్సింగ్స్ తో అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్యూ.